ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చకచకా తీసుకుంటున్న నిర్ణయాలు వ్యవసాయ రంగ ప్రగతికి దోహదం చేస్తున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలనే దృఢ సంకల్పంతో ఆయన ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. అన్ని రంగాల ప్రగతికి దోహదం చేసే రంగం వ్యవసాయ రంగం. రైతులు సంతోషంగా ఉంటేనే రాష్ట్ర ప్రగతి కానీ దేశాభివృద్ధి కానీ చక్కగా ఉంటుంది. తద్వారా అన్ని రంగాలకు మేలు జరుగుతుంది. ఈ నేపథ్యంలో తమ మేనిఫెస్టోలో రైతు భరోసా గురించి వైఎస్ జగన్ చాలా స్పష్టంగా వివరించారు. అంతేకాదు, ఆ హామీలను చకచక అమలు చేస్తూ తమ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని చాడుతున్నారు. తమ మేనిఫెస్టో ప్రతులు మంత్రి నుంచి గ్రామీణ స్థాయి కార్యకర్త దాకా ప్రతి ఒక్కరి వద్ద ఉన్నాయని అసెంబ్లీలో సగర్వంగా చెప్పిన ఆయన అందులో పేర్కొన్న గడువు కంటే ముందుగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అధ్యక్ష, ఇది మేనిఫెస్టో, ఇది మాకు 2 పేజీల మేనిఫెస్టో. ఇందులో ఏం, ఈ మేనిఫెస్టోలో రాసిన ప్రతి లైను, ఈ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము మేము ఒక ఖురాన్లా, ఒక బైబుల్లా, ఒక భగవద్గీతలా భావిస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు ఇదే మేనిఫెస్టో ప్రతి మంత్రి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో ప్రతి ఎమ్మెల్యే దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టో గవర్నమెంట్లో పనిచేస్తా ఉన్న ప్రతి అధికారి దగ్గర ఉంది, ఇదే మేనిఫెస్టోలో మా వెబ్సైట్లోకి వెళ్ళి నొక్కితే ఎక్కడికైనా కూడా అందుబాటులో ఉంది. మా ప్రతి కార్యకర్త, గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి కార్యకర్త కూడా ఈ మేనిఫెస్టో ప్రతి ఒక్కరి దగ్గర అందుబాటులో ఉంది. ఇందులో మెన్షన్ చేసిన ప్రతి లైను తూచా తప్పకుండా మేము చేస్తా ఉన్నా కూడా, ప్రతిదీ కూడా, ఇంకా అన్ని విషయాలను వీళ్ళు చేస్తా ఉన్నారు, వీళ్ళకి ఎక్కడ మంచి పేరు వస్తా ఉంది అని చెప్పి ఏకంగా ఈర్ష్యతో, దుగ్ధతో, ఆక్రోశం తట్టుకోలేక దీంట్లో నుంచి, ప్రతి దాంట్లో నుంచి అబద్ధం చెప్పడం, దాంట్లో మళ్ళీ లేదు అని చెప్పి వీళ్ళంతా కీళ్ళే అనుకోవడం, వీళ్ళంతా కీళ్ళే దాని గురించి మళ్ళీ మాట్లాడడం, మళ్ళీ వక్రీకరించడం, ఎక్కడికి అధ్యక్ష ఇది? దీంట్లో వెరీ క్లియర్ గా ఇదే రైతులకు సంబంధించి ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి కోసం 50,000 ఇస్తాం, పంట వేసే సమయానికి మే నెలలోనే 12,500 చొప్పున ఇస్తాం. మేము అధికారంలోకి వచ్చేసరికి మే 29వ తారీఖు, మే 30వ తారీఖు మేము అధికారంలోకి వచ్చాం. అంటే దీని అర్థం మేము ఇవ్వాల్సింది మళ్ళీ నెక్స్ట్ మేలో ఇవ్వాలి. అలాంటిది రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు అని చెప్పి దాన్ని అడ్వాన్స్ చేసి రబీలో అన్న కనీసం రైతులకు అందుబాటులోకి తీసుకొని రావాలని చెప్పి 15వ తారీఖునే ఇది ఇచ్చేదానికోసం అన్ని సన్నాహాలు చేసుకుంటూ ఏకంగా బడ్జెట్లో కూడా దీన్ని ప్రతిపాదిస్తే మంచి మనసుతో కంగ్రాచులేట్ చేయాల్సింది పోయి వక్రీకరిస్తూ దాంట్లో మళ్ళా అబద్ధాలు మోసాలతో దీన్ని సభను మొత్తం తప్పుదావ పట్టించే కార్యక్రమం ప్రతిరోజు జరుగుతూనే ఉంది. అధ్యక్ష, వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ఏడాదికి రైతులకు 12,500 రూపాయలు ఇస్తామని అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మరోసారి స్పష్టం చేశారు. 64 లక్షల మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారన్నారు. ఇందులో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని, రైతు భరోసా కోసం 8,750 కోట్ల రూపాయల్ని తమ మొదటి బడ్జెట్లో కేటాయించామని ఆర్థిక మంత్రి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మాట తప్పిందని, బాబు అధికారంలోకి వచ్చే సమయానికి 87,000 కోట్ల రూపాయలు రైతు రుణాలు ఉంటే రకరకాల సాకులు చూపి ఆ మొత్తాన్ని 24,000 కోట్ల రూపాయలకు కుదించారని బుగ్గన గుర్తు చేశారు. అంతేకాదు, ఆ మొత్తాన్ని కూడా ఇవ్వకుండా అందులో 16,512 కోట్ల రూపాయలు కేటాయించి కేవలం 10,279 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని వివరించారు. చివరాఖరికి చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన ఓటాన్ బడ్జెట్లో రుణమాఫీకి 1 రూపాయి కూడా కేటాయించలేదని వివరించారు. వైఎస్ఆర్ రైతు భరోసా మా మేనిఫెస్టోలో ప్రతి రైతుకు పంట కాలం ప్రారంభానికి ముందే మే నెలలో ప్రతి సంవత్సరము 12,500 రూపాయలు పెట్టుబడి మద్దతును సమకూర్చుతామని ప్రతిపాదించాము. మన ముఖ్యమంత్రి గారు మే నెల చివరిలో ప్రమాణ స్వీకారం చేశారు. దయనీయమైన ఆర్థిక స్థితిని ప్రభుత్వానికి వారసత్వంగా ఇవ్వడమైంది. 2020 మే నెల నుండి ఈ మొత్తాన్ని సమకూర్చాలని ఈ ప్రభుత్వం నిర్ణయించినట్లయితే ఎక్కువ మంది ప్రజలు అర్థం చేసుకుంటారని నమ్ముతున్నాను. ఏమైనప్పటికీ మా ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం పట్ల ఆయన గల నిబద్ధత ప్రకారం 15 అక్టోబర్ 2019 నుండే ఈ మొత్తాన్ని కౌలు రైతులతో సహా రైతులందరికీ సమకూర్చాలని నిర్ణయించారు. అంటే 1 సంవత్సరం ముందరనే ప్రవేశపెట్టామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీనికి గాను 8,750 కోట్లు పెట్టుబడి వ్యయంతో వైఎస్ఆర్ భరోసా పథకం వలన 64,06,000 మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో 15,36,000 మంది కౌలు రైతులు ఉన్నారు.
సాగు పెట్టుబడి మద్దతు కోసం కౌలు రైతులను అర్హులుగా గుర్తించిన తొలి ప్రభుత్వం మాదేనని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతి ప్రభుత్వం అని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద వచ్చే ఏడాది ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని ఈ ఏడాది అక్టోబర్ నుంచి అమలు చేస్తున్నామని ఆయన తెలిపారు. విత్తన బకాయిలు కూడా చంద్రబాబు సర్కారు చెల్లించలేదన్నారు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో వచ్చింది అధ్యక్ష ప్రభుత్వం. ఆయన ఆలోచన అధ్యక్ష ఏదైతే రాజశేఖర గారి ప్రభుత్వం రైతు పక్షపాతి ప్రభుత్వం అని నిరూపించుకుందో, రైతు ఎప్పుడు కూడా పెట్టేవాడిగా ఉండాలి తప్ప చేయి పట్టేవాడిగా ఉండకూడదు అనేది ఆయన ఆయాసం అధ్యక్ష. కాబట్టి ఆయాసంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈ రైతుకి మేలు చేయాలని ఉద్దేశంతోనే వచ్చే నెలలో వచ్చే సంవత్సరం ఇవ్వాల్సిన మే నెలలో ఇవ్వాల్సిన దాన్ని ముందుగా రీఫోన్ చేస్తూ ఈ వచ్చే నెల అక్టోబర్ 15వ తారీఖు నుంచి రబీకి ఇది అందుబాటులో రావాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం తీసుకుంటున్నాను.